సమాజ్ మే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారిని మింగేసినట్టు అనుకోటన్నారు, కానీ వెన్నుపోటు కాదు, అనుకోండి మీరే. ముందు మనం ఏంటంటే ఆ భాష ఏంటండి, మీరు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మిమ్మల్ని ఏమైనా తిట్టగలుగుతున్నానా? గతంలో మా నాయకులు అని చెప్పేసి గౌరవంగానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వారు మీ వయసులో పెద్దవారు, మీరు గౌరవంగానే మాట్లాడగలుగుతారు. ఎందుకంటే రాజకీయ వ్యభిచారులు వాళ్ళు, ఒక పార్టీలో నెక్కి ఇంకో పార్టీలో అంటకాగి బ్యాంకులను దోసేసి రకరకాల విన్యాసాలు చేసి ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని జగ్గంపేట తెచ్చుకుని ఈవేళ తెలుగుదేశం పార్టీని బతికించుకోవాలనేటువంటి తాపత్రయం పడుతున్నారు. ఎక్కడ బతుకుద్ది? 2009లోనే నాశనం చేసేసాడు ఆయన. 4 టర్మల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం లేదు, ఇక్కడ నెగ్గడానికి అవకాశం లేదు. మా వాళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు, నువ్వు తెలుగుదేశం పార్టీలో నెహ్రూ గారును వాళ్ళు పార్టీ మారి చాలా మంచి చేశారయ్యా, నీ అదృష్టం కొలిది నువ్వు ఏలా